వార్తలో దాని ఎరిగించు నా తోడా నీకేమి భయము, ఏమి ఆపద కలిగినదో తెలుపుము, ఇప్పుడే నెరవేర్చదను. మాయమ్మ మేయపోయి మడుగులో దిగబడెనో మడుగులో దిగబడెను పౌని మేయబోయి ఆ కాళింగం అడవులో దిగబడిను. దయనుంచి పైకి దిగుము స్వామి. సరే మంచిది, అటులోనే లేపేదను. ఆహా, ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందో మౌని విందో మౌని చంద్రా.
నీ తల్లిదండ్రులు ఎవరయ్యా? గంగాధరి రాజంబు పరగా నీవాసంబో అమ్మా. మాది గంగాధరి రాజ్యం, నా తల్లిదండ్రులు బ్రతికియున్నారు తల్లి. నామంబేతో తెలుపు నేమంబు తోడుతా మౌని ఉన్నారా? తెలుపు స్వామి. నామంబూజమాదాగ్ని నాకు అందరూ గలరో
పేరు జమదాగ్ని మహాముని. నేను అడవిలో తపమాచరించుటకు పోచున్నాను తల్లి. మా తండ్రి గారు మా చేనులో బంగారు మైసమ్మకు కొన్ని జీవులను హారం పెట్టినందుకు 7 పాపాలు వెంటదగిలినవి. ఇంటికి పెద్ద కుమారుడైన నేను ఆ 7 పాపాలు పాపకొచ్చినదాకా మా తండ్రి గారు నాకు వివాహం చేయడట. అందుకే పోచున్నాను తలులారా. నాయనా జమదగ్ని, నీవు ఆలోచించ పనిలేదు. నన్ను మడుగులో నుండి లేపినందుకు ఒక పాపం పోయినది. నీ పెండ్లి ఒక పైస లేకుండా చేస్తాను, నా వెంట రమ్ము. వెండి కొండ లోపల రేణుకాదేవి ప్రతిజ్ఞ కట్టినది. ఆ పద్ధతి శంకరునికి పార్వతీదేవికి నాకే తెలుసు. 7 14 యోజనముల దూరము ఎగిరి ఆ గంట కొట్టాలంటే నీ చేత కాదు. నేను నీ వెంట నిలబడి గాలి ఊదుతున్నా, మీదికి పోయి గంట కొట్టి క్రిందికి దిగరమ్ము. సరే మంచిది తల్లి, అలాగే పోదాం.